ताजा 30 డ్రగ్స్ కేసు టాలీవుడ్ ను కుదిపేస్తోంది. ఈ కేసులో డైరెక్టర్ పూరి జగన్నాథ్ కు సిట్ అధికారులు రియల్ సినిమా చూపించారు. డ్రగ్స్ వ్యవహారంలో పూరిని ప్రధాన అనుమానితుడిగా భావిస్తున్నారు. తనకు డ్రగ్స్ అలవాటు లేదని, ఓ ఈవెంట్ సందర్భంగా పబ్లో 2-3 సార్లు కెల్విన్ ను కలిశానని, అంతకుమించి అతడితో తనకు ఎలాంటి సంబంధం లేదని, అతడిని ఆ తర్వాత ఎప్పుడూ కలవలేదని విచారణలో పూరి చెప్పినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఓ ఫోటో బయటకు వచ్చింది. చార్మీ ప్రధాన పాత్రలో నటించిన జ్యోతిలక్ష్మి మూవీ ట్రైలర్ రిలీజ్ ఫంక్షన్ లో పూరితో పాటు కెల్విన్ కూడా ఉన్నట్టు ఆ ఫోటోలో కనిపిస్తోంది. ఆ కార్యక్రమంలోని చార్మీ పుట్టినరోజు వేడుకను నిర్వహించారు. చార్మీకి శుభాకాంక్షలు చెప్పేందుకు కెల్విన్ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఫోటోను డ్రగ్స్ కేసులో పూరిని ప్రశ్నించేందుకు సిట్ అధికారులు ఉపయోగించుకుని ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ ఫోటోకు సంబంధించి ప్రస్తుతానికి అటు పూరి వైపు నుంచి గానీ చార్మీ వైపు నుంచి గానీ ఎలాంటి సమాచారం లేదు. త్వరలో చార్మీ విచారణకు వెళ్లనుంది. ఈ ఫోటో మీద ఆమె ఏం సమాధానం చెప్తుందో చూడాలి. ఇప్పుడు ఎంత బుకాయించినా కెల్విన్ తో పూరికి చార్మీకి సంబంధాలున్నాయని తేలిపోయింది. పూరి జగన్నాథ్ ను దాదాపు 11 గంటల పాటు సిట్ అధికారులు విచారించారంటేనే పూరి చార్మీల పాత్ర ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.